హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వాతి వ్లాగ్స్. నా వీడియోస్ని ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి, లైక్ చేయడం కూడా మర్చిపోకండి. ఈరోజు టమాటా ఎగ్ కర్రీ చేస్తున్నాను. టమాటా కర్రీ చేస్తూ మాట్లాడుకుందాం బెనిఫిట్స్ ఏంటో. అండ్ ముందుగా ఇలాగా పోపు వేసుకోవాలి కర్రీకి, అన్ని కర్రీస్లో వేసే విధంగానే ఇందులో కూడా వేస్తున్నాను. అండ్ ప్రత్యేకంగా చెప్పట్లేదు, వీడియోలో చూడండి. ఇలా గ్రీన్ ఆనియన్, గ్రీన్ చిల్లీ ఆనియన్స్ వేసుకొని మంచిగా రోస్ట్ చేసుకోవాలి. ఆయిల్లో రోస్ట్ చేసుకుని రోస్ట్ అయితేనే చాలా టేస్టీగా ఉంటాయి గ్రీన్ చిల్లీ. పచ్చి వాసన పోయి మంచిగా వేయించుకోవాలి, టేస్ట్ బాగా ఉంటుంది. అండ్ ఇందులోనే పసుపు కూడా యాడ్ చేసుకోవాలి పోపులో, రుచి మరింత పెరుగుతుంది కర్రీకి. కాబట్టి ఇలాగా పసుపు యాడ్ చేశాను. అండ్ నెక్స్ట్ చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి పెట్టుకున్న టమాటోస్ కూడా యాడ్ చేస్తాను. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఇలాగ యాడ్ చేసుకోవాలి. అండ్ టమాటోస్లో బెనిఫిట్స్ ఏంటో తెలుసుకుందాం. టమాటోలో ఉండే విటమిన్ సి చర్మ ఆరోగ్యాన్ని కాపాడుతుంది, ముడతలు రాకుండా చర్మాన్ని కాంతివంతంగా చేసే యాంటీ ఏజింగ్ లక్షణాలను కలిగి ఉంటుంది. అందువల్ల టమాటోని రోజు తినడం చాలా మంచిదని చెప్తుంటారు. వంటల రారాజు కింగ్ గా పిలువబడే టమాటాతో ఏ రకం వంటకం చేసుకున్నా బాగుంటుంది. రుచిని ఆరోగ్యాన్ని అందించే ఏకైక కూరగాయ టమాటా. పప్పులో వేసిన, పచ్చడి చేసిన పిల్లలు మొదలుకొని పెద్దవాళ్ళ వరకు ఇష్టంగా తింటుంటారు. అంతటి గొప్ప కూరగాయ అయిన టమాటాలో ఉండే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో తెలుసుకుందాం. టమాటాల్లో కాల్షియం, ఫాస్ఫరస్, విటమిన్ ఏ, విటమిన్ సిలతో పాటు మెగ్నీషియం, కాపర్ పుష్కలంగా ఉంటాయి. ఎసిడిటీతో బాధపడే వారికి, మధుమేహం ఉన్నవారికి కూడా ఇది మంచి ఔషధంలా పనిచేస్తుంది. అండ్ హార్ట్ పేషెంట్స్ కూడా టమాటోస్ తినడం వల్ల ఫలితం ఉంటుంది. టమాటోస్లో విటమిన్ ఏ అధికంగా ఉండడంతో కంటి జబ్బులకు ఔషధంలా పనిచేస్తుంది. వీటిలో లభించే విటమిన్ సి రోగనిరోధక శక్తి, ఇమ్యూనిటీ పవర్ని పెంచుతుంది. అండ్ టమాటోస్ తరచూ తీసుకోవడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయి. ఆహారంలో ఐరన్లో 7% వరకు లభిస్తుంది. విరిగిన ఎముకలు అతుక్కుంటున్న వారికి, కీళ్ళ నొప్పులు ఉన్నవారికి టమాటో సూప్ ఎంతగానో ఉపయోగపడుతుంది. టమాటోస్ తినడం వలన బరువు తగ్గుతారు. టమాటాలో పొటాషియం, మ్యాంగనీస్లో గుండెకి మేలు చేయడమే కాకుండా రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను నియంత్రిస్తాయి. అండ్ టమాటోస్ని నిత్యం తీసుకోవడం వలన ఎప్పుడూ యంగ్గా కనిపిస్తారని పలు పరిశోధనల్లో తేలాయి. టమాటోస్ నిత్యం తినడం ద్వారా ఆరోగ్యంగా ఉండొచ్చు. అండ్ ఎగ్లో ఉన్న బెనిఫిట్స్ ఏంటో కూడా తెలుసుకుందాం. ఎగ్స్ పోషకాలకి స్టోర్ హౌస్ అని చెప్పొచ్చు. ముఖ్యంగా ప్రోటీన్, ఇతర పోషకాలు ఇందులో ఎక్కువగా ఉన్నాయి. ఒక గుడ్డులో 75 క్యాలరీలు ఉంటాయి. 7 గ్రాముల ప్రోటీన్, 5 గ్రాముల కొవ్వు, అండ్ 1.6 గ్రాముల సంతృప్త కొవ్వులు ఉంటాయి. ఐరన్, విటమిన్, ఖనిజాలు ఉంటాయి. ఎగ్ కర్రీ తినడం వల్ల చాలా మంచిది గుండెకి కూడా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి.